యెషయా గ్రంథము 24వ అధ్యాయము. ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోలపరుచుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలుగునట్లు వారి యజమాన రాండ్రుకు కలుగును, కొనువారికి కలుగునట్లు అమ్మవారికి కలుగును, అప్పిచ్చేవారికి కలిగినట్లు అప్పు పుచ్చుకున్న వారికి కలుగును, వడ్డీకిచ్చేవారికి కలిగినట్లు వడ్డీకి తీసుకున్న వారికి కలుగును. దేశము కేవలము వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్లసమ్మగును. యెహోవా ఎలాగూ సెలవిచ్చి ఉన్నాడు, దేశము వ్యాకులము చేత వాడిపోవుచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవుచున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు, లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయెను, శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి, దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుష్యులు కొద్దిగానే ఉన్నారు, క్రొత్త ద్రాక్షరసము అంగలార్చుచున్నది, ద్రాక్షావల్లి క్షీణించుచున్నది, సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు, తంబురల సంతోష నాదము నిలిచిపోయెను, ఉల్లసించువారి ధ్వని మానిపోయెను, సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయెను, పాటలు పాడుచు మనుష్యులు ద్రాక్షరసము త్రాగరు, పానము చేయువారికి మద్యము చేదాయెను, నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడెను, ఎవడనూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది, ద్రాక్షరసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు, సంతోషమంతయు అస్తమించెను, దేశములో ఆనందము లేదు, పట్టణములో పాడు మాత్రము శేషించెను, గుమ్మములు విరగొట్టబడెను, ఒలేవ చెట్టును దులుపునప్పుడు ద్రాక్ష పలముల కోత తీరిన తరువాత పరిగె పండ్లను ఏరుకొనున్నప్పుడు జరుగునట్లుగా భూమి మధ్య జనములలో జరుగును, శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు, యెహోవా మహత్యమును బట్టి సముద్ర తీరముననున్నవారు కేకలు వేయుదురు, అందును బట్టి తూర్పు దిశనున్నవార్లారా యెహోవాను గణపరచుడి, సముద్ర ద్వీపవాసులారా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును గణపరచుడి. నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతము నుండి సంగీతములు మనకు వినబడెను. అప్పుడు నేను, అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతిని, మోసము చేయువారు మోసము చేయుదురు, మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు, భూనివాసి నీ మీదకి భయము వచ్చెను, గుంటయు ఉరియు నీకు తటస్థించెను, తూములు పైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించుచున్నవి, భూమి బొత్తిగా బద్దలైపోవుచున్నది, భూమి కేవలము తునకలైపోవుచున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది, పాకవలె ఇటు అటు ఊగుచున్నది, దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఇకను లేవదు, భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు గుంటలో పడును, గుంటను తప్పించుకున్నవాడు ఉరిలో చిక్కును. ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును, భూమి మీదనున్న భూరాజులను దండించును, చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు, బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు, చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును, సైన్యములకు అధిపతియగు యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును, పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును.